అందరికి నమస్కారం. శివరాత్రికి ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చారంటే పరమశివుని ఆశీస్సులు లభిస్తాయి. శివుడికి అంకితం చేసిన రోజు మహాశివరాత్రి. ఆ రోజు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం జరుపుకునున్నారు. శివుడు, గౌరీదేవి ని ప్రసన్నం చేసుకోవడానికి శివరాత్రి రోజు ఉపవాసాలు ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. శివరాత్రి రోజు చేసే జాగారం దానధర్మాలకు 1000 రెట్ల పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. పవిత్రమైన మహాశివరాత్రి రోజు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకుని రావడం వల్ల శివుని అనుగ్రహం మీకు లభిస్తుంది. మీ ఇంట్లో సుఖ సంతోషాలు నిలుస్తాయి. 1. నంది విగ్రహం. మహాశివరాత్రి రోజున మీ ఇంటికి నంది విగ్రహాన్ని తీసుకురండి. నంది శివుని భక్తుడే కాదు, అతని వాహనం కూడా. అటువంటి మహాభక్తుడు విగ్రహాన్ని మహాశివరాత్రి రోజున ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శివరాత్రి రోజు ఇంట్లో చిన్న వెండి నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల శివుడు సంతోషిస్తాడు. ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. 2. రుద్రాక్ష. శివునికి మహా ఇష్టమైన మరొక వస్తువు రుద్రాక్ష. మహాశివరాత్రి నాడు ఏకముఖ రుద్రాక్షను ఇంటికి తీసుకురావచ్చు. అనేక రుద్రాక్ష పూసలు ఉన్నప్పటికీ ఏకముఖి రుద్రాక్ష శివుని ప్రాతినిధ్యంగా భావిస్తారు. హిందూ మతంలో కూడా రుద్రాక్ష అంటే ఆనందం, శ్రేయస్సు, శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు. పవిత్రమైన మహాశివరాత్రి రోజున ఏకముఖ రుద్రాక్షను ఇంటికి తీసుకొచ్చి మంత్రాలతో పూజించి దాన్ని ధరించండి. ఇంట్లోని పూజ గదిలో ఉంచుకోవచ్చు. 3. శివలింగం. మహాశివరాత్రి నాడు ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయనిదే ఆ పూజకి అర్థం ఉండదు. శివుడు అభిషేక ప్రియుడు అనే విషయానికి అందరికీ తెలిసిందే. అందుకే శివలింగానికి అభిషేకం చేస్తే పులకించిపోతాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి రోజున మీరు గ్రహ బాధలు తగ్గించాలనుకుంటే రత్నాలతో చేసిన శివలింగాన్ని ఇంటికి తీసుకురావచ్చు. సరైన విధానాలు అనుసరించి ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. క్రమం తప్పకుండా పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది. కాలసర్పదోషం, వాస్తు దోషాలను తగ్గించడానికి సహాయపడుతుంది. 4. బిల్వపత్రాలు. శివుడికి మహాప్రతికరమైనది బిల్వదళాలు. అది లేకుండా శివుని పూజ అసంపూర్తిగా పరిగణిస్తారు. మహాశివరాత్రి నాడు బిల్వపత్రాలు తీసుకొచ్చి పరమశివుడును పూజించండి. ఫలితంగా మీకు ఆయన ఆశీస్సులు లభిస్తాయి. 5. మహామృత్యుంజయ యంత్రం. మహామృత్యుంజయ యంత్రం అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లో ఈ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల వ్యాధులు, వాస్తు దోషాలు, గ్రహదోషాలు, ఆర్థిక ఇబ్బందులు మొదలైన వాటి నుంచి రక్షించబడుతుందని నమ్ముతారు. మహాశివరాత్రి నాడు మీరు మీ ఇంటికి మహామృత్యుంజయ యంత్రాన్ని తీసుకువచ్చి నిత్య పూజలు జరిపిస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయి. 6. రాగి కలశం. రాగి వస్తువులు లేదంటే కలశం తీసుకొచ్చి గంగాజలం నింపి వాటితో శివలింగాన్ని అభిషేకిస్తే శివయ్య ఆశీస్సులు పొందుతారు. ఇంట్లో గొడవలు, ఘర్షణ వాతావరణం ఉంటే శివరాత్రి రోజు రాగి కలశం ఇంటికి తీసుకురండి. సమస్యలు తొలగి సుఖాలు కలుగుతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.